గురుగారు శివానందమూర్తి గారు ఒక మాట చెప్పారు ఎప్పుడు లోకక్షేమం కోరుకో నీ క్షేమం తొందరగా చూస్తుందని చెప్పారు ఇక్కడ చాలా గొప్ప మాట అండి అందుకు గొప్ప కోరిక వీళ్ళందరూ రాజుగారి గురించి అడిగారు వాళ్ళ గురించి కాదు వెంటనే సంతోషించి అబ్బా ఫలానా రాజే ఉండాలని కోరుకునే పాలకులు ఉన్నారంటే ఆ రాజు ఎంత గొప్పవాడో మీ రాజుకి ఇక్కడి నుంచి నేను లెక్క పెట్టి మూడు వందల యాభై ఏళ్ళ ఆయువనిస్తున్నాను అన్నాడు ఇక్కడ ఆ క్షణం నుంచి మూడు వందల యాభై ఏళ్ళు చూడండి అప్పుడు వాళ్ళు ఆనందంగా వచ్చి పండగ చేశారు రాజుగారికి ఏమిటయ్యా మీకు మూడు వందల యాభై ఏళ్ళు ఆయి ఇచ్చారు కానీ వాళ్ళ ఆవిడ మరీ పరవశించిపోయింది ఈయన భోరుమని నేడ్చేట రాజుగారు మూడు వందల యాభై ఏళ్ళని ఆయనే పండగ చేసుకోవాలి నేడ్చెట్ట చూడండి ఇక్కడ అక్కడ మొదలైంది కదా మన అక్కడతో ఎండింగ్ అయిపోయింది అనుకుంటూ అక్కడ స్టార్ట్ అయ్యింది కదా చూడండి ఇక్కడ అప్పుడు ఏమిటయ్యా మీకు మూడు వందల యాభై ఏళ్ళు ఆయువు తెచ్చావని మురిసిపోతుంటే మీరు ఏడుస్తున్నారు ఏమిటి అంటే ఏడవగా ఏం చేస్తా నేను మూడు వందల యాభై ఏళ్ళు కూర్చుంట మీరు అది వేశాడు ప్రశ్న నా కళ్ళ ముందు నాతో ఉన్న మంత్రులు సామంతులు నా కొడుకులు నా భార్య నా బంధువులు అందరూ పోతూ ఉంటే నేను మూడు వందల యాభై ఏళ్ళు చూస్తూ కూర్చోవాల ఎంత దౌర్భాగ్యం మరకట్లేదు ఎందుకంటే భద్రం కన్నే విశ్ణుయామదేవాహ భద్రం పసి పశే నా కళ్ళతో శుభం చూడాలి నా చివరితో శుభం వినాలి అంటూ ఉంటే రోజుకు న్యూస్ ఇవాళ పెద్ద కొడుకు పోయాడు చిన్న కొడుకు పోయాడు ఎల్లుండి పోయాడు అతడు ముని మనవడు పోయాడు భార్య ఎప్పుడో పోయింది వింటూ కూర్చోవాలి నేను ఇంతకంటే దౌర్భాగ్యం మరొకట్లేదు అన్నారు మాకు అవన్నీ తెలియదు కానీ మేము ఉన్నంతకాలం మీరు ఉంటారని ఇంకా లాభం లేదు ఇప్పుడు మీరు అందరూ పాలించకుండా కొద్ది రోజులు అనుమతి ఇవ్వండి ఇప్పుడే వస్తాను అన్నాడు ఏం చేశారని అడిగాడు వాళ్ళు ప్రక్రియ చెప్తే తిన్నగా పర్వతానికి వెళ్ళి పెట్టాను వెళ్ళిపోయి అప్పుడు సూర్యుడిని ఆరాధించారు ఇక్కడ ఆ సూర్యుడు మురిసిపోయాడు ఏమిటాయి పరస్పర ప్రేమలు ఎంత అద్భుతమైన చిత్తశుద్ధితో ఉన్న అందమైన కోరికలు అబ్బా చాలా బాగున్నాయి నువ్వు ఎంతకాలం ఉంటావో అంతకాలము వాళ్ళు ఉంటూ హాయిగా జీవించండి అని అందరినీ అనుగ్రహించేటండి అతను ఏ కొండ మీద తపస్సు చేశాడో అక్కడున్న ఋషులు వచ్చి అప్పుడు అన్నమాట రహో శక్తి సూర్య సూర్యభక్తులు ఎంత శక్తి ఉందా ఆశ్చర్యం నమస్కారం చేసేట రాజుకి ప్రజలకి కూడా అందుకే సూర్యానుగ్రహం ఎంత గొప్పదో చూడండి ఇక్కడ ఇప్పుడు తెలియగానే ఇంకా రేపటి నుంచి సూర్యుడికి నమస్కారం చేయాల్సిందే అవునా లేదా ఒక్కడి చేస్తే చాలు ఉదయించినప్పుడు ఆయన మానాన్ని ఉదయించాడు మా మానాన్ని మేము లేచే అను కాకుండా స్నానం చేసి ఒక్కసారి ఇంటి నుంచి బయటకు వచ్చి ఆ సూర్యుడిని చూసి రెండు చేతులారా నమస్కారం చేయండి ఒక్కసారి అది రేపటి నుంచి మీరు ప్రారంభించారా ఇంత గంటన్నర ఉపన్యాసం కూడా సార్థకమైనట్టే ముందు అది మొదలెట్టండి ఇవాళ నమస్కారం చేస్తారు రేపు ఇందులో ఏముందా అని ఆలోచిస్తారు చెప్పడానికి శాస్త్రం వస్తుంది చెప్పడానికి ఆయనే వస్తాడు ఇది తెలుసుకోండి ఒకప్పుడు ఒక మహర్షి ఉండేవాడు ఆ మహర్షికి గురువుగారి దగ్గర చాలా కాలం వేద విద్య నేర్చుకున్నాడు కానీ ఏ పొరపాటో చేశాడు లేదా చేసిన పని పొరపాటును గురువుగారు కనిపించిందో మనం ఏం చేయగలమండి గురువుల దగ్గర జీవితం అంటే సామాన్యం అనుకున్నారా ఈ రోజుల్లో అయితే గురువుగారు చాలా అనకువగా శిష్యులకు అనుకూలంగా ఉండాలి లేకపోతే గురువుగారి మీద కోపం వస్తుంది మాకు అర్థమైనట్టు చెప్పలేదని కంప్లైంట్ చేసేవాళ్ళు ఉన్నారు మాట మాటికి అదే చెప్తాడని కంప్లైంట్ చేసే శిష్యులు ఉన్నారు ఈ శిష్యుల్ని భ్రష్ట శిష్యాహ అంటారు ఇక్కడ ఎందుకేం చెప్తున్నాడు నీకేం తెలుసు ఇప్పుడు గురువులు ఎలా ఉండాలో శిష్యులు ఎలా చెప్ చెప్తారు తల్లిదండ్రులు ఎలా ఉండాలో శిష్యులు పిల్లలు చెప్తారు ఇది దౌర్భాగ్యం తరిస్తారా చెప్పండి ఆ గురుగారు అంత తేలిగ్గా ఉండడండి నీకు విద్య కావాలా తరించాలా గురువు దగ్గర యాత్రలు పడాలి అలా పడ్డారండి పూర్వం అందుకు ఒక్కొక్కరు మహాత్ములు అయ్యారు ఒక ఆయన అన్నమాట నాకు ఆశ్చర్యం వస్తుంది ఒక పెద్ద సిద్ధ పురుషుడు అదృష్టవశాత్తు అతనితో కలిసి మాట్లాడితే నా మాట అన్నాడు మంత్రాలు ఇప్పుడు తేలికైపోయా మేము ఒక్కొక్క మంత్రం పొందడానికి ఎంత తాపత్రయపడ్డామో తెలుసా నేను నరసింహస్వామి ఉపాసన చేయడం కోసం నరసింహ మంత్రం కోసం గురుగారి దగ్గరికి వెళ్ళాను వెళితే ఆయన సరేలే చూద్దామన్నాడు నేను ఆయన విడిచిపెట్టలేదు ఆయన ఇంట్లోకి వెళ్ళా గిన్నెలు తోమ బట్టలు ఊడిగం ఊడిగంచేసా సంవత్సర కాలం సంవత్సర కాలం ఊడిగం చేస్తే ఆయన నాకు ముప్పై రెండు లక్షలు మంత్రం ఇచ్చాడు ఒక శ్లోకం అయ్యా ఈ రోజుల్లో మీరు మార్కెట్కి వెళ్తే పుస్తకాల షాపులో దొరికే పుస్తకంలో మంత్రం ఉంటుంది ఒక పది రూపాయలు పెట్టుకుని మీరు కాలర్ నలక్కుండా కారులో దిగి పుస్తకం తెచ్చుకుని చేసుకోవచ్చు మంత్రం అలాంటిది ఆ రోజుల్లో చాలా బ్యాక్వర్డ్ కనుక చాదస్తం ఎక్కువ కనుక గురువుగారి దగ్గర కూర్చొని సంవత్సరం పాటు కష్టపడితే ఒక మంత్రం పారీ ఆయన మన దృష్టిలో మంత్రం అంటే అక్షరం ఎలాగూ ఖాళీగా ఉన్నాం కనుక చదువుదాం ఫలిస్తుందో లేదో అంతే కానీ మంత్రం అంటే అక్షరం కాదు మంత్రం అంటే దేవత గుర్తుపెట్టుకో మంత్రం అంటే దేవత ఏది గురువునందు దైవదృష్టి మంత్రమునందు దైవ దృష్టి ఉండాలి గురువునందు మానుష్య దృష్టి మంత్రమునందు దృష్టి విగ్రహమునందు దృష్టి ఉంటే తరించరు వారు అందుకు ఒక మంత్రం పట్టుకుని ఒకటి దేవతను చూస్తాడు అదే మంత్రం పట్టుకుని కొన్ని యుగాలు చేస్తాడు వాడు ఏమీ చూడ్డు ఏం లాభం శ్రద్ధాలోపం అంతే మహానుభావుడు చెప్పిన మాట ఇది కనుక యాజ్ఞవల్క్యుడికి గురువుగారి శాపం వచ్చిందండి ఏదో తప్పు చేశాడు గురుగారు చెప్పించారు ఏమిటి చెప్పించారు తెలుసా నువ్వు ఇంతవరకు నేర్చుకున్న విద్య అంతా మర్చిపోతావు అన్నాడు ఎంత బాధాకరమైన విషయం చూడండి వేదాధ్యయనం అంటే ఎలా చేసేవారు ఆ రోజుల్లో మనకేం తెలుసు ఒక పదేళ్ళు నేర్చుకుని సంపాదించడం కోసం దేశం మీద పడ్డం కాదు ఎన్ని కష్టాలు పడేవారు వేదం కోసం ఆ రోజుని అంత కష్టపడి వేదం నేర్చుకుంటే గురువు ఒక్క శాపంతో మొత్తం విద్య తీశాడే ఏడ్చాడు తెలుసా ఆయన పోనీ ఇప్పుడు పరిష్కారం తెచ్చుకుని ఏదైనా మంత్రం చేసేనా తరిద్దామంటే మంత్రాలు కూడా గుర్తు రావట్లే గురువుగారు ఏం చెప్పారు ఇప్పటి వరకు నేర్చుకున్న విద్యలన్నీ మర్చిపోతా అన్నాడు ఎంత బాధాకరమైన విషయం అండి పోనీ మంత్రం జపం చేసి తిరిగి తెచ్చుకుందామంటే లాభం లేదు ఎందుకంటే శివుడు కోపగించుకుంటే గురువు రక్షిస్తాడు గురువు కోపగించుకుంటే శివుడు కూడా రక్షించడం పెద్దలు చెప్తున్నారు గురుకోపానికి గురు గురి కాకూడదు అది గురయితే మహా కష్టాల్లో పెద్ద కష్టం ఏంటంటే గురుకోపానికి గురి కావడం వచ్చింది ఈ దౌర్భాగ్యం అని బాధపడ్డట ఒక్కడి చేతనైంది దానికి ఏడవడం అది అది కూడా మనకి రాదు అహం అంత తేలిగ్గా కరుగుతుందా అండి ఏడవడం చేతనవాలి అని ఏడ్చెట్ట ఏడవడం ఎలా ఏడ్చాడో తెలుసా సూర్యుడిని చూస్తూ ఏడ్చెట్టండి ఇది ఒక్కడే చేసింది ఎందుకంటే ఒక్క తెలివి ఉంది ఆ సూర్యుడు వేదమయుడు అది సూర్యుడు అంటే మండుచున్న అగ్నిగోళము అబ్బాబ్బా వ్యాసంలో తెగ యాతన పెడతాడు తర్వాత తర్వాత కనబడ్డు ఇవి మనం అనేది కానీ భారతీయులకు మాత్రం సూర్యుడు మండుచున్న అగ్నికోళం కాదు త్రయీమయాయత్రిగుణాత్మధారిని విరించినారాయణ శంకరాత్మని సూర్యుడు వేదమయుడు ఆయన మండలము ఋగ్వేదము ఆయన శరీరము యజుర్వేదము ఆయన కిరణములు సామవేదము అని చెప్పారు ఇక్కడ ఇంకా చెప్పాలంటే మండలము రుక్కులుట స్వరూపము యజుస్సులుట కిరణములు సామములుట ఋగ్యజు సామాత్మకమైన వాడు త్రయీమయాయ ఇది దాని యొక్క భావం ఎంత గొప్ప విశేషం చూడండి